ఇప్పుడు వేర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవర్ మెడికల్ సెంటర్ లో ఒకే ఒక గంట నొప్పులేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కాల డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400. అనారోగ్య కారణంగా 3 సంవత్సరాల నుంచి కొంచెం ఇండస్ట్రీ నుంచి వాలంటరీగా రిటైర్ అయ్యాను. కావాలనే మంచి భూమి పిల్లలు ఉన్నప్పుడే అప్పుడే తప్పుకోవటం, కొంచెం ఈ మెడికల్గా నాకు అవకాశం ఇక్కడే ఉంది, అందువల్ల నా డాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారని కాబట్టి మెడ్రాస్ నుంచి వచ్చేసాను. అది కల్లో కూడా ఊహించలేదు, మెడ్రాస్ వదిలిపెట్టి నేను హైదరాబాద్లో ఉంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు మెడ్రాస్ నుంచే వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోయేవాడిని. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మన తెలుగు ప్రజలు పెద్ద పండుగగా చేసుకునే శత జయంతి ఉత్సవాలు సమ్మానంగా చేసుకున్నారు అందరూ. ఇవాళ అద్భుతమైన ఏంటంటే చిత్రం బొళారే విచిత్రంలాగా రామారావు గారి కుటుంబ సభ్యులతో ఇవాళ పాల్గొని ఆయన పురస్కారం నేను ఎన్నికై ఆయన ఆ మహానుభావుడి ఆ పురస్కారాన్ని అందుకోవటం అనేది మరి నేను కల్లో కూడా ఊహించలేదు. అది నాకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక నటుడిని నేను ఒక నటుడు ఇచ్చే పురస్కారం అందుకోవటం చాలామందికి దొరకదు, అది ఒక నటుడికి. అలాగే మా తోటి నటీనటులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఆయన ఎన్టీఆర్ గారితో పంచుకున్నారు, వాళ్ళ వాళ్ళ ఎలా ఎక్స్పీరియన్స్ అని. అందుకని నాకు ఎక్కువ సినిమాలు ఓ నాగేశ్వరతోనే వచ్చినాయి, కానీ ఎందుకంటే మాకు హైట్లు ఇద్దరం ఒకే అవ్వటం వల్ల ఏమిటో తెలియలేదు. తర్వాత కొంచెం ఈ పౌరాణికం చారిత్రాత్మకం జానపదాలకి నేను షూట్ అయ్యే పర్సనాలిటీ కాదు, అందువల్ల ఎక్కువగా ఆ సినిమాల్లో ఆయన ఉంటే నాకు ఎక్కడో సోషల్లో కానీ ఎక్కడో 2-3 సినిమాల్లోనే ఆయనతో యాక్ట్ చేయడానికి కుదిరింది అనమాట. అందువల్ల అన్నిటికంటే నేను ముఖ్యంగా ఆయన అనుభవం 4 ముక్కలతో చెప్తాను. ఫస్ట్ నేను నటన అరంగేట్రం చేయటం ఫస్ట్ క్లాప్ ఆయన కొట్టాను. అంగుళ రాట్నంలో ఫస్ట్ ముహూర్త షాట్ అద్భుతమైన అది ఏమిటంటే బేన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఆయన గురుగారు తీసుకొచ్చి కొత్త నటీ నటులతో తీస్తున్నారు కదా ఈయన, ఈయనే నా మీ హీరో అని చెప్పి పెట్టిపోతాత బ్రదర్ ఇది అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీతో మాట్లాడాలన్నాడు. ఆయన చూడటమే మేము అంత దగ్గరగాను ఎప్పుడు చూడే అభిమాని అది వేరే విషయం. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. చాలామంది పిల్లలు వీళ్ళందరూ పుట్టలేదు, ఎందుకంటే నేను వచ్చిన 66లో చాలామంది రామారావు గారి పిల్లలు తర్వాత ఉండే వాడు వెనకాల బజుల రోడ్డు వెనకాలే ఉండేవాడిని నేను కూడా ఉస్మాన్ రోడ్డు. ఆయన షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత భూతారాజు గారు కొబ్బరికాయ కొడతాడు తీసి అది కొట్టిన సౌండ్ నాకు వెళ్తే రామారావు గారు ఇంటికి వచ్చేసారండి, అంత దగ్గరలో ఉండేవాడిని అంటే 2 సార్లు అండి. తర్వాత ఆయన ముహూర్త షాట్ అయిపోగానే బ్రదర్ వాహిని విజయ సంస్థలో మేము ఆస్థాన విధ్వంసలో నెలల జీతాలతో పనిచేశాం, రంగారావు గారు కానీ సావిత్రి కానీ రేలంగ మీ అందరం కూడా నెల వెళ్ళేప్పటికి జీతం సంతకం పెట్టి తెచ్చి కూడా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేయాలి, వాళ్ళు వద్దంటే వాళ్ళ కాల్ షీట్ లేకపోతేనే మేము చేయాలి, అట్టా పాతాల భైరవ నుంచి వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు. అలాంటి సంస్థ నుంచి నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ నువ్వు పువ్వు వస్తున్నావు, ఈ పువ్వు ఎదిగి పరిమళం చదాలి ఇండస్ట్రీలో అని ఆశీర్వదించాడు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, సినిమాలో రావడం పెద్ద గొప్ప విషయం కాదు, అవకాశం వస్తే మరి మంచి సంస్థ నుంచి వస్తున్నావు, బట్ క్యారెక్టర్, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన మాటలు ఎప్పుడు నాకు రింగుతూనే పెట్టాను. అలాగే పెరిగా క్లీన్ వైట్ పేపర్ లాగా నా 55 ఏళ్ళ నా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా బ్లాక్ మార్క్ లేక బికాస్ రామారావు చెప్పిన ఆ రోజున వేదవేగంగా నాకు చెప్పిన మాటలు ఆయన ఆశీర్వాద బలమే ఇవాళ నాకు ఇంత నటుడిగా ఎదిగిన తర్వాత ఆయన పురస్కారాన్ని అందుకునే అర్హత నాకు వచ్చిందంటే మరి నిజంగా నాకు ఎంతో అదృష్టం. అది అందుకు చెప్తున్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కాదు, మహాపురుషులు అవుతారు కూడా కాదు, యుగ పురుషులు అవుతారు. వాళ్ళు ఎవరో చెప్పారు అది కాదు, శత జయంతి కాదు ఇంకో శతం, ఇంకో యుగానికి కూడా ఆయన శతపురుషుడు. శతపురుషుడు వాళ్ళని మనం చేయలేము, చెరగలేము, తెలియలేము. అనేక రకాల ఆయన ఎన్నో రకాలుగా మనకి ముద్ర వేశాడు, ఆయన గురించి కొత్తగా చెప్పేది మీ అందరికి కూడా నాకంటే బాగా తెలుసు, రామారావు గురించి కొత్తగా చెప్పేలేదు అందరి అన్ని శని రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అది వేరే విషయం. అది కాదు, అది ఎంత గొప్ప విషయం అంటే
ఒక చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన నేను ఫ్లైట్లో కలిసాం, నేను హైదరాబాద్లో వస్తున్నాను, బ్రదర్ నేను ఆయన సీట్ దగ్గరికి వచ్చి నేను నమస్కారం పెట్టాను, చంద్రబాబు గారు అని. ఏం బ్రదర్ ఎవరికి వెళ్తున్నారు మీరు? అదేదో కంపెనీకి వెళ్తున్నారు, సారథి స్టూడియోస్లో ఏదో సినిమాలో హీరోగా ఉన్నాను నేను. అది వాళ్ళది సాదా కళ్యాణం తెలియదు, రానవీర సూరకర్ణ జరుగుతుంది అని ఆయన దగ్గర కూర్చుంటే పక్కన ఉన్న ఆయన లేచిపోయాడు. పక్కనేని మీరు రామారావుకి కొంచెం మీరు లేస్తే రామారావు పక్కన కూర్చుంటాను, నా సీటు వేరే ఉంది. నేను మాట సందర్భంలో ఇదంత వేరు బ్రదర్, దుర్యోధనకి ఎవరన్నా డ్యూట్ పెడతారా అన్నాడు. అంటే నేను అంటే మామూలు దుర్యోధనకి ఏంటంటే నెగిటివ్ రోజు ఆడేవాళ్ళు డ్యూటీ డ్యూట్ ఏంటండి, అతను డ్యూట్ కాదు, శ్రీకృష్ణుడు పెట్టినా లేదు కూడా పోతున్నాను, మేము పెట్టాము అన్నాడు. అమ్మ చాలా దెబ్బతిన్నామే, నా దగ్గరకుంది మీరు పెట్టి పెట్టే బ్రహ్మాండంగా ఉంటుందన్నాను, మీరు పెట్టే బ్రహ్మాండంగా ఉంటుందండి. అదే చిత్రం బలరే విచిత్రం, అద్భుతం, ఎంత స్ట్రాంగ్ పిక్చర్ అయింది. అలా వచ్చి రాచనా గారికి నేను రావటమే విచిత్రం అని అని రానారెడ్డి గారు రాసింది. నేను ఏం చేశాను, ఏం పెట్టాడంటూ తాళమేస్తున్నాను కానీ వెళ్ళాం. అక్కడ ప్రీవ్యూ షోస్ చేశారు ఎంజీఆర్ కోసం, ఎంజీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చాడు అప్పుడు మన మెడ్రాస్లో థియేటర్లో. అది రామారావుకి వచ్చిన తర్వాత సుశోభ బ్రదర్ మేము పెట్టిందండి, ఎవరు ఎవరికి అసలు థాట్ రాదు సార్, దుర్యోధన మీద డ్యూట్ పెడతామని మీకు తెచ్చి అంతా ఒప్పించేశారు.